సముద్రకని మనకు మంచి నటుడు మరియు డైరెక్టర్గానే తెలుసు. కానీ సముద్రకని ఈ స్థాయికి ఎదగడానికి ఎన్ని అవమానాలు అలాగే ఎన్ని కష్టాలు అనుభవించాడో ఎంతమందికి తెలుసు? ఆ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. సముద్రకని ఏప్రిల్ 26 1973 జన్మించాడు. ఈయన తల్లి పేరు లక్ష్మీ అమ్మాల్, తండ్రి పేరు పాండ్యరాజ్. సముద్రకని చిన్నతనంలో సినిమాలు చూసేవాడు కాదు, అలాగే వీరి ఇంటిలో సినిమాను చూడటం తప్పుగా భావించేవారు. అందువలన సముద్రకని కూడా సినిమాల మీద పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ సముద్రకని 8వ తరగతి చదివేటప్పుడు అతని స్నేహితుడు ఇతనిని సినిమాను చూడటానికి థియేటర్కి తీసుకెళ్లాడు. ఈ విషయం వారి ఇంటిలో తెలిసి వాళ్ళ నాన్నగారు ఇతనిని బాగా దండించారు. కానీ అప్పటి నుండి సముద్రకనికి సినిమాల మీద మక్కువ పెరిగిపోయింది. సినిమాకు వెళ్దామంటే వాళ్ళ నాన్నగారు పాకెట్ మనీ ఇవ్వడం మానేశారు. కానీ సముద్రకనికి సినిమాల మీద మక్కువ పెరిగిపోవడంతో థియేటర్ ముందర మురుకులు అమ్మి ఆ వచ్చిన డబ్బుతో సినిమాకు వెళ్ళేవాడు. ఇలా అమ్మడం వాళ్ళ నాన్నకు తెలిసిపోవడంతో మురుకులు అమ్మడం మాపేశాడు. కానీ సినిమాల మీద ఏమాత్రం ఇష్టం తగ్గలేదు. అందుకని ఏం చేయాలో తెలియక ఇతను ఎప్పుడూ సినిమా థియేటర్ బయటే ఉండి థియేటర్లో నుంచి వచ్చే సౌండ్ వింటూ ఆనందపడేవాడు. ఈ సమయంలోనే సముద్రకనికి నటన మీద కోరిక కలిగి నటుడవుదామని బలంగా కోరుకున్నాడు. 10వ తరగతి పూర్తి అవగానే వాళ్ళ నాన్నగారి పాకెట్లో నుంచి 120 రూపాయలు తీసుకొని ఎవరికీ చెప్పకుండా నటుడవుదామని చెన్నై వచ్చేశారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడే అనుకున్నాడు, టి రాజేందర్ కానీ భాగ్యరాజ గారు కానీ అవకాశం ఇస్తారేమో అనుకుని టీ నగర్ వెళ్దామని డిసైడ్ అయ్యాడు. ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి టీ నగర్ అడ్రస్ అడిగాడు. ఆ హోటల్లో ఉన్న ఆమె అడ్రస్ చెప్పి ఇప్పుడు 11:00 రేపు పొద్దున్నే వెళ్ళమని సలహా ఇచ్చింది. ఆ రోజు రాత్రి ఎక్కడ పడుకోవాలో తెలియదు సముద్రకనికి. అప్పుడే ఒక ప్లేస్లో 4 బిచ్చగాళ్ళు పడుకుని ఉండటం చూసి అక్కడికి వెళ్ళి ఇతను కూడా పడుకున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో అక్కడికి ఒక కానిస్టేబుల్ వచ్చి ఇతనిని నిద్రలేపి ఎవరు నీవు అని విచారించి అతనికి నటనపై ఉన్న ఆసక్తిని గుర్తించి అతనిని అక్కడి నుంచి తీసుకువెళ్ళి ప్రొద్దున్నే టీనగర్ బస్సు ఎక్కించాడు. ఎలాగో అలా టీనగర్ అయితే చేరుకున్నాడు. కానీ అతను ఊహించినట్టుగా అవకాశమైతే రాలేదు. 1 వారం రోజులుగా అక్కడే ఉన్నాడు. అతను తీసుకువచ్చిన డబ్బు మొత్తం అయిపోయింది. 10 రూపాయలు మాత్రమే ఉండడంతో ఇంకొంచెం డబ్బు తీసుకుని మళ్ళీ ప్రయత్నిద్దామనుకుని ఊరికి బయలుదేరాడు. ఊరికి వెళ్ళడానికి 35 రూపాయలు అవసరం కాగా ఇతని దగ్గర కేవలం 10 రూపాయలు మాత్రమే ఉండడంతో చెన్నైలో ఒక హోటల్లో పనిచేసి 25 రూపాయలు సంపాదించుకుని ఇతని దగ్గర ఉన్న 10 రూపాయలు జత చేసి ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళగానే వాళ్ళ అమ్మగారు ఇతనిని బాగా కొట్టారు. అప్పుడే వీళ్ళ తండ్రి ఇతనికి సపోర్ట్ చేశారు. కానీ ఒక మాట చెప్పారు, ఈ కాలంలో నువ్వు ఏది సాధించాలన్నా చదువు చాలా అవసరం. నువ్వు నీ చదువుని పూర్తి చేశాక నువ్వు ఏం చేయాలి అనుకున్నావో దానికోసం ప్రయత్నించు అని అనడంతో ఇక సముద్రకనికి కొండంత ధైర్యం వచ్చింది. ఇక తండ్రి ప్రోత్సాహం లభించడంతో బీఎస్సీ మ్యాథమెటిక్స్ మరియు బ్యాచిలర్ ఆఫ్ లాని పూర్తి చేశాడు. సినిమా అవకాశాల కోసం ప్రయత్నం మొదలు పెట్టుదాం అనుకునే లోపే వీళ్ళ తండ్రి గారు చనిపోయారు. ఆ బాధ నుంచి కొన్ని రోజులకు తేరుకొని వాళ్ళ అమ్మగారికి చెప్పి సినిమాలో నటించడం కోసం 1992 చెన్నై వచ్చేశాడు. ఆడిషన్స్ ఎక్కడ జరిగితే అక్కడంతా అటెండ్ అయ్యేవాడు. ఇలా సినిమా అవకాశం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో డబ్బులు లేక చాలాసార్లు ఒకరోజు తింటే మరొక రోజు తినడానికి లేక పస్తులు ఉండేవాడు. అతని దగ్గర ఉన్న పాత దుస్తుల్లోనే రెడీ అయ్యి ఆడిషన్స్కి వెళ్తే అక్కడ ఉన్నవారు ఇతన్ని చూసి నవ్వేవారు. కానీ ఇతను అవేమీ పట్టించుకోకుండా ఆడిషన్స్లో పాల్గొని వీళ్ళని ఇంప్రెస్ చేద్దాము అనుకుంటే వాళ్ళు మాత్రం ఇతన్ని వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో అని అవమానించేవారు. దాదాపుగా 2 సంవత్సరాల పాటు ఎక్కడికి వెళ్ళినా అవకాశం రాకపోగా అవమానాలనే ఎదుర్కొన్నాడు. ఇలా సినిమాలకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక సినిమాలో ఒకే ఒక్క డైలాగ్, ఏ నిల్తియా అనే డైలాగ్ ఎవరితో చెప్పిద్దామని అక్కడున్న కో డైరెక్టర్స్ డిస్కస్ చేసుకుంటున్నారు. అప్పుడు అక్కడికి వెళ్ళిన సముద్రకని ఆ డైలాగ్ నేను చెప్తాను సార్ అని వాళ్ళని వేడుకున్నాడు. వాళ్ళు మాత్రం ఇతన్ని పట్టించుకోలేదు. సముద్రకనికి ఏం చేయాలో తెలియక అక్కడున్న కో డైరెక్టర్ కాళ్ళకు ఉన్న తెగిపోయిన చెప్పును చూసి సముద్రకని ఆ చెప్పుని తీసుకుని, సార్ ఈ చెప్పుని నేను కుట్టించుకొని వస్తాను సార్ అని చెప్పి 3 కిలోమీటర్లు పరిగెత్తుకుని వెళ్ళి చెప్పును కుట్టించాడు.
అప్పుడు అతని దగ్గర ఉన్న 50 పైసలు తీసి చెప్పులు కుట్టే వ్యక్తికి ఇవ్వబోయాడు. అప్పుడు అతను ఇలా అన్నాడు, నీ కాళ్లకు చెప్పులు ఉన్నాయి కదా, ఈ చెప్పులు ఎవరివి అని అడిగాడు. అప్పుడు సముద్రకని విషయాన్ని చెప్పి అవకాశం ఇస్తారేమో అని కుట్టించుకుని వెళ్తున్నా అని చెప్పడంతో ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి డబ్బులు తీసుకోకుండా ఆ అవకాశం నీకే ఇస్తారులే అని చెప్పి పంపించాడు. ఇక అప్పుడు ఆ కోడైరెక్టర్ నో అని చెప్పలేక ఇతనికి ఆ డైలాగ్ చెప్పే అవకాశం ఇచ్చాడు. ఈ డైలాగ్ చెప్పినందుకు సముద్రకనికి 10 రూపాయలు ఇచ్చి పంపించారు. ఇలా సినిమా అవకాశాలకి ప్రయత్నిస్తూ ఉండడంతో 2 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ 2 సంవత్సరాలు సముద్రకని గురించి వాళ్ళ అమ్మకు ఏమీ తెలియదు, ఉన్నాడు లేడు అని ఆలోచిస్తూ ఉండేది. ఇంతలోనే వాళ్ళ రిలేటివ్స్ సముద్రకని చనిపోయాడని వాళ్ళ అమ్మకు చెప్పారు. ఈ విషయం వినగానే వాళ్ళ అమ్మగారు చాలా బాధలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ సముద్రకని వాళ్ళ అమ్మకు కనీసం ఫోన్లో అన్నా మాట్లాడదాం అనుకుంటే ఫోన్ చేయడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. ఈ క్రమంలోనే కాళ్లకు ఉన్న చెప్పులు తెగిపోయాయి. చెప్పులు కూడా కొనే పరిస్థితి లేకపోవడంతో సినిమా అవకాశాల కోసం అలాగే ప్రయత్నించేవాడు. నడిచి నడిచి కాళ్ళ నుంచి రక్తం రావడం మొదలైంది. ఎలా అటెండ్ అవ్వాలి ఆడిషన్స్కి అని ఆలోచిస్తున్న సమయంలో అతని స్నేహితుడు బాత్రూమ్కి యూజ్ చేసే చెప్పులు ఉండడం చూసి అవి వేసుకుని బయలుదేరాడు. ఇంతలోనే అతని స్నేహితునికి ఈ విషయం తెలిసి పరిగెత్తుకుని వెళ్ళి అతని కాళ్లకు ఉన్న చెప్పులు లాక్కొని నడి రోడ్డులో సముద్రకనితో గొడవకు దిగాడు. అక్కడి నుంచి సముద్రకని చాలా బాధపడుతూ నడుచుకుని వెళ్తుంటే కాళ్ళ నుంచి మళ్ళీ రక్తం రావడం మొదలయ్యింది. చేసేదేమీ లేక అతని చొక్కాని చింపి కాళ్లకు చుట్టుకొని ఏం జీవితం రా అని బాధపడుతూ వెళ్తున్నాడు. ఇంతలోనే ఒక వ్యక్తి అతని బాధను అర్థం చేసుకుని బైక్పై డ్రాప్ చేస్తూ ఇలా అన్నాడు, నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోవద్దు అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. ఈ ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల తరువాత 1997 కె విజయన్ అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చాడు. ఇక సముద్రకని అప్పుడున్న పరిస్థితిలో నటనపై ఉన్న మక్కువను పక్కన పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయిపోయాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ సినిమాకు 100 రూపాయల రెమ్యునరేషన్ అందుకున్నాడు. ఆ 100 రూపాయలతో 3 జతల చెప్పులు తీసుకొని చెప్పుల కోసం తనని నడి రోడ్డులో అవమానించిన వ్యక్తికి నేను నీకు ఈ చెప్పులను గిఫ్ట్గా ఇస్తున్నా అని ఒక జతను ఇచ్చేశాడు. అసలు రివెంజ్ అంటే ఇదే మరి. అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత వాళ్ళమ్మ కోసం ఊరికి వెళ్ళాడు. అక్కడ వాళ్ళమ్మగారు బతుకు తెరువు కోసం అక్కడే ఏదో ఒక పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇంతలోనే సముద్రకని తిరిగి రావడం చూసి చాలా సంతోషపడ్డారు. ఇక సముద్రకని తిరిగి రావడంతో వాళ్ళమ్మ కష్టాలు తీరిపోయినట్టే. సముద్రకని పనితనం నచ్చి కె బాలచందర్ గారు తన 100వ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం ఇచ్చారు. ఇక అక్కడి నుండి సముద్రకని వెని తిరిగి చూడలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్గా, డైరెక్టర్ నుంచి నటుడిగా ఎదిగిపోయారు. నటనపై ఇష్టంతో చాలా సినిమాల్లో నటించి మంచి నటుడిగా పేరు సంపాదించారు. 2008 ఎం శశికుమార్ దర్శకత్వంలో వచ్చిన సుబ్రహ్మణ్యపురంలో నటించి అద్భుతమైన నటుడిగా పేరు పొందారు. 2009 సముద్రకని దర్శకత్వం వహించిన నాడోడిగల్ సినిమాతో తన ప్రతిభను సినిమా ఇండస్ట్రీకి చూపించాడు. ఇప్పుడున్న చాలామంది యూత్కి సముద్రకని మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఎక్స్ప్లెనేషన్ వే నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి టాపిక్స్ కోసం ఎన్ఏకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.